హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఫార్ములా ఈ రేసింగ్ చూడడానికి ఎంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారు, వాళ్ళ రాజకీయ నాయకులు, వాళ్ళ కుమారులు కూడా వస్తున్నారు మనతో పాటు ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది రేసింగ్ చూడడం? చాలా ఫాస్ట్ ఉన్నాయి కార్స్, మంచిగా అనిపిస్తుంది, హ్యాపీ ఉన్నాం అంతే. కవిత మేడం, వల్ల సన్ ఆదిత్య మీరు, ఆర్య మీరు, అంటే ఎట్లా అంటే ఇంతకుముందు ఈ రేసింగ్ చూడాలని అనుకున్నారా మీరు, గతంలో ఎక్కడైనా చూసారా? అనుకున్నాం కానీ ఎప్పుడు చూడలే, ఎందుకంటే ఎప్పుడు ఆప్షన్ రాకుండే. సో హైదరాబాద్ లో ఫస్ట్ టైం వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మీ మమ్మీతో చెప్పారా, తాతయ్య గారితో, ముఖ్యమంత్రి గారితో చెప్పారా దీనికి సంబంధించి రేసింగ్ చూడాలని? ఎవరిని అడిగారు మీరు? ఏం లేదు, తాతయ్య గారు అందరి కోసం చేసిండ్రు, మా ఒక్కరి కోసమే కాదు, అందరు హైదరాబాద్ లో ఉన్నారు అందరి కోసం చేసిండ్రు. సో హిమాన్షు వస్తున్నాడా మీకు? హిమాన్షు క్లోజ్ ఉంటారు, హిమాన్షు కూడా వస్తున్నాడా, కలిసాడా, ఎవరెవరితో కలిసి చూస్తున్నారు మీరు? నేను నా ఫ్రెండ్స్ వస్తున్నా, కానీ హిమాన్షు బాగా ఫ్రెండ్స్ వస్తారు అనుకుంటున్నా. హిమాన్షు బాగా రేసింగ్ ఇష్టం చాలా. సో ఏంటి, అవకాశం వస్తే రేసింగ్ లో చేస్తావా? రేసింగ్ చేయాలని ఉందా, నేర్చుకోవాలని ఉందా, ఎలా ఉంది? రేసింగ్ చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేదు. మీకు ఇష్టమైన స్పోర్ట్ ఏంటి యాక్చువల్ గా? బాస్కెట్బాల్ ఇష్టం ఎక్కువ. రేసింగ్ చాలా ఫన్ ఉంటుంది, ఎక్సైటింగ్ ఉంటుంది, చాలా డేంజరస్ స్పోర్ట్, కానీ అయినా చాలా ఫన్ ఉంటుంది, ఫాస్ట్ వెళ్తాయి కార్స్, అదే అందరికి ఇష్టం ఉంటుంది రేసింగ్. రైట్, అది రేసింగ్ చాలా క్రేజ్ అని అందుగా చూడడానికి వచ్చానని ఎమ్మెల్సీ కవిత తనయుడు, ఆర్య చెప్తున్నారు. ఓటు స్టూడియో.